ఇండియన్ సినిమాలలో హీరోలు 6-10 వయసులో కూడా 16 ఏళ్ల అమ్మాయిలతో రొమాన్స్ చేసినా మన వారు బాగానే ఆదరిస్తారు. అదే హీరోయిన్ కి 30 ఏళ్లు పైబడ్డాయంటే మాత్రం ఇక తాము నటించిన హీరోల సరసనే తల్లి వదిన పాత్రలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక విషయానికి వస్తే, నిన్నటి తరంలో మీనాక్షి శేషాద్రికి బాలీవుడ్ లో ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈమె అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమెది తమిళ ఫ్యామిలీ. జార్ఖండ్ రాష్ట్రంలోని సింధీ ప్రాంతంలో 1963 నవంబర్ 16 జన్మించింది. తన చిన్నతనంలోనే భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ వంటి క్లాసికల్ నృత్యాలలో నిష్ణాతురాలైంది. తన 17వ ఏటనే మిస్ ఇండియాగా ఎంపికైంది. 1983 బాలీవుడ్లో పెయింటర్ బాబు చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయింది. ఇక జాకీ ష్రాఫ్ని హీరోగా పరిచయం చేస్తూ సుభాష్ గై తీసిన హీరో చిత్రంలో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఆ చిత్రం ఆమెకి స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రిషి కపూర్, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి, రాజ్ బబ్బర్ వంటి నాటి బాలీవుడ్ హీరోలందరితో కలిసి నటించింది. అమితాబ్ బచ్చన్తో కలిసి గంగా, జమున, సరస్వతి, పెహన్ షా చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక ఈమె నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ దామిని నాడు ఓ సంచలనం. ఈ చిత్రం ఆమెకి విమర్శకుల ప్రశంసలతో పాటు ఎంతో పేరును తీసుకొచ్చింది. ఇక ఈమె డాన్సుల్లో హీరోలను బాగా డామినేట్ చేసింది. 1980-90 స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఇక నాటి స్వర్గీయ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సమయంలో ఏరి కోరి మేనక పాత్రకు మీనాక్షి శేషాద్రిని ఎంపిక చేశారు. ఇక కె బాలచంద్ర దర్శకత్వంలో సీనియర్ హీరో ప్రభు నటించిన డ్యూయట్ అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ చిత్రం అదే పేరుతో తెలుగులోకి కూడా అనువాదమైంది. నాడు మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ ని ఆజ్కా గుండారాజ్ పేరుతో రీమేక్ చేసినప్పుడు అందులో హీరోయిన్ గా నటించింది. ఇక కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రంలో మతి స్థిమితం లేని పాత్రలో ఎంత గొప్పగా నటించిందో చెప్పాలంటే మాటలు చాలవు. నాడు ఆమె బాలీవుడ్ సింగర్ కుమార్ సానుతో దాదాపు దశాబ్దం పాటు సహజీవనం చేసింది. అప్పటికే కుమార్ సానుకి వివాహం జరిగి ఉంది. కానీ ఆయన భార్యకి మీనాక్షి శేషాద్రి కోసం విడాకులు ఇవ్వాలని చూశాడు. నాడు కుమార్ సాను భార్య మీడియా ముందుకొచ్చి మీనాక్షి శేషాద్రి వల్ల తన కుటుంబం రోడ్డున పడిందని స్టేట్మెంట్ ఇవ్వడంతో బాధపడ్డ మీనాక్షి అమెరికాకు చెందిన హరీష్ మైసూర్ని వివాహం చేసుకుంది. ఈమెకిప్పుడు 3 పిల్లలు, పాప కేంద్ర, జోష్, మట్ అనే బాబులు ఉన్నారు. ఇటీవల ఆమె ముంబైకి వస్తే రిషి కపూర్తో సహా ఎవరూ ఆమెను గుర్తుపట్టలేకపోయారు. అంతలా ఆమె మారిపోయింది. ప్రస్తుతం ఆమె అమెరికాలోనే చిన్నపిల్లలకు భారతీయ నృత్యాలలో శిక్షణ ఇస్తూ ఓ డాన్స్ స్కూల్ని నడుపుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.